హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నెమ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాం మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే చాలామంది భయపడుతుంటారు ఎందుకంటే మనం అడుగున పచ్చి చికెన్ వేస్తాము అది ఉడికిందో లేదో మాడుతుందో ఏంటో అసలుకి అది దమ్ అయిన తర్వాత కూడా ఉడికిందో లేదో అనే ఒక టెన్షన్ అనేది కంపల్సరీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అటువంటి టెన్షన్స్ ఏం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే విధంగా మీకు రెసిపీ చూపించబోతున్నాను సో అయితే ముందుగా మీరు ఒక కేజీ చికెన్ అయితే తీసుకోవాలి కొంచెం సాల్ట్ వాటర్లో నీట్గా కడిగేసి తీసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది నేను ఒక చికెన్ అయితే కేజీ తీసుకున్నాను కేజీ చికెన్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు ఒక వన్ టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు వరకు ఫ్రెష్గా ఉండే పెరుగు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనా ఇవన్నీ వేసేసుకుని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి దీనికి మ్యారినేషన్ అయితే ఏం అవసరం లేదు గంటల గంటలు నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నేను దీన్ని ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు నూనె వేసుకొని ఉల్లిపాయల్ని ఈ విధంగా నిలువ కాకుండా అడ్డంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులో హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుండగానే చికెన్ నుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట సో ఆ వాటర్ అంతా కూడా ఇగిరిపోయి మనకి నూనె అంత పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అంటే వాటర్ అంటే పూర్తిగా ఎవాపరేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్ చేసేటప్పు బిర్యానీ చేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఉండాలి సో ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అంతే మీరు చేయాల్సింది ఏం లేదు చికెన్ ఇల్లు ఇదే విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ని నీట్గా కడిగేసుకొని వాటర్ పోసేసి ఒక గంట పాటు ఖచ్చితంగా నానబెట్టాలి రైస్ అనేది నానబెడితేనే చక్కగా పొడి వస్తుంది ఇప్పుడైతే మనము రైస్ ఉడికించుకోవాల్సిన గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ చెక్క నిమ్మరసం ఈ విధంగా పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది తెల్లగా పొడి వస్తుంది అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోండి అన్నం అనేది ఉడికిన తర్వాత మెత్తగా అవ్వకుండా ఉంటుంది అండ్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది అలాగే ఇందులో రైస్కి సాల్ట్ పట్టాలి కాబట్టి రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని నీళ్ళు అనేవి బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అయితే వాటర్లో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి నేను బిర్యానీ రెసిపీస్ ఏ రెసిపీస్లోనే ఒకటే చెప్తాను ఎందుకంటే ఆ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎయిటీ పర్సెంట్ అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు ఎయిటీ పర్సెంట్ అంటే ఏం లేదండి మెతుకు పట్టుకున్నప్పుడు పైన మెత్తగా ఉండాలి లోపల గట్టిగా ఉండాలి మనం మెతుకు అనేది పట్టుకొని మెదిపినప్పుడు మెత్తగా అవ్వకుండా జస్ట్ విరిగినట్టుగా ఉంటేనే మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టుగా అర్థమవుతుంది ఇది బెస్ట్ టిప్ అనమాట ఎయిటీ పర్సెంట్ అంటే ఎట్లా ఎంతవరకు ఉడకాలనే చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ విధంగా మీరు మెతుకుని పట్టుకుంటే ఈ విధంగా విరిగిపోతే మనకి ఎయిటీ పర్సెంటే ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక చిల్లులు గిన్నెలోకి తీసుకునైనా వేసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్గా తీసుకొని అయినా వేసుకోవచ్చు మనం చిల్లులు గిన్నెలోకి వేసుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా పోతాయి అనమాట అలా కూడా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా స్టవ్ ఆ చికెన్లోకి ఈ ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా చికెన్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని రైస్ మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఏం లేదండి ఉల్లిపాయలు వేయించేటప్పుడు కాస్త బ్రౌన్ కలర్లోకి వేయిస్తాం కదా అప్పుడు కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను కలర్ఫుల్గా ఉండడం కోసం అనే టూ కలర్స్ యాడ్ చేస్తున్నాను లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు కొంచెం బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా పైపైన అక్కడక్కడ కొంచెం చల్లుకోండి ఇలా చల్లిన తర్వాత ఒక చిన్న గిన్నెడు వరకు రైస్ ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్ని రైస్ మీద వేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని ఉడికించాం కాబట్టి అందులోంచి వాటర్ అయితే ఏమి రాదు కాబట్టి రైస్ ఉడకాలి అంటే కొద్దిగా వాటర్ పోసే సరిపోతుంది అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకోండి రైస్ మీద నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా ఇలా వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసి మీరు పైన మూత మీద బరువు పెట్టుకుంటే పర్లేదు బరువు పెట్టలేదు అనుకుంటే అయినా చుట్టూ దమ్ పెట్టేసుకోవచ్చు పిండి పెట్టేసుకొని ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అలా పెట్టి వదిలేయండి చికెన్ దమ్ బిర్యానీ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో మనకి రైస్ ఒక్కటి ఉడితే చాలు అండ్ ఆ చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి పడితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి చాలా ఫాస్ట్గా దమ్ బిర్యానీ టేస్ట్ తోటే ఉంటుంది ఎగ్జాక్ట్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చూశారు కదా నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసేలా వచ్చి నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ